నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల మకర రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनानुपमस्रवस्तवम् జ్యేష్ రాజశ్రు సరస్వతిభ్యో నమ శ్రీమహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల మకర రాశిరాశి ఫలితాలు డిసెంబర్ నెల మకర రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది గురుబలం బాగా ఉన్నది గురుబలం బాగా ఉంటే మిగిలిన ఆ గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు కాబట్టి రాశి ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గురువుగారు ఎలా ఉన్నారు అనేటువంటిది ఆలోచన చేస్తాం గురు సంచారం కనుక బాగా ఉంటే మిగతా మిగతావి అననుకూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ఉన్న పెద్ద ప్రాబ్లమే ఉండదు అది ఓవరాల్గా మనం బేరీ చేసి చెప్పలేదు గురుబలం బాగా ఉన్నది మకర రాశి వారికి అందుకోసం ఈ నెల బాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది గురువు డిసెంబర్ నెల అంతా కూడా ఎక్కడుంటాడైనా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అంటే ఇప్పుడు మీ రాశికి మకర రాశి వారికి కుంభరాశి రెండవ రాశి అవుతుంది రెండవ రాశి అంటే రెండవ రాశి అంటే ధనస్థానం వాక్కుస్థానం విద్యాస్థానం కుటుంబ స్థానం ఇవన్నీ కూడా రెండవ స్థానం అంటే మీకు రెండవ స్థానం అయినటువంటి దాంట్లో గురువుగారు రజితమూర్తిగా సంచారం ఉన్నాడు అదే గొప్ప విశేషం అందువలన మీ మకర రాశి వారికి మకర రాశి వారికి గురువు ఏమవుతాడు వ్యయాధిపతి అవుతాడు తృతీయాధిపతి అంటే విక్రమస్థానాధిపతి ఉంటాడు విక్రమస్థానాధిపతి రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు స్థానాలు అందులో అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రవే ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు ఇవన్నీ వాడు కారకత్వం అయినటువంటి వాడు కారకత్వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉండటం అందుకంటే ఇంకేం కావాలండి మకర రాశి వారికి గురుబలం చాలా బాగా ఉన్నది గురుబలం అంటే మిగతా బలం అన్నిటి కూడా పెద్దగా లేకపోయినప్పుడు కొట్టివారిస్తారు ఆ అదృష్టం ఈ డిసెంబర్ నెల అంతా కూడా మకర రాశి వారికి ఉన్నది అని గట్టిగా చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఏమిటి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత విద్య కూడా బాగా వస్తుంది ధనాదాయం బాగుంది విద్య బాగా వస్తుంది అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారులు వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతానాభిలాష సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి అట్లాగే సంతానాభిలాష సంతాన రీత్యా మనకి సంతోషం కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే మరొక్కమారు మనం చేసేది ఏంటంటే నిరుద్యోగులకి మన వివాహానికి విశేషం తర్వాతనేమో నిరుద్యోగులకి వివాహము తర్వాత సంతానం ఇలాంటివన్నీ కూడా న్యాయంగా మనం వాళ్ళ యొక్క పుట్టినప్పుడు జాతకాలు తీసుకొని ఆ ఏ దశ నడుస్తుందో అవన్నీ కూడా మనం లెక్క వేసుకొని దాన్ని బట్టి మనం అవన్నీ కూడా చెప్పాలి అయితే మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారండి మీరు ఏం చెప్పిన అక్కడ కనుక బాగా ఉంది లేదో బేరేజ్ వేసుకుంటే ఈ గోచార రీత్యా ఉండేటువంటి యొక్క గురువుగారి యొక్క రెండవ స్థానంలో సంచారం ఉందే ఇదిగో వీటన్నింటికి కూడా ఉపయోగపడుతుంది దోహదం పడుతుంది అంటే ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది సంతానాభిలాషులకి కానీ అంటే సంతానాభివృద్ధికి కానీ వివాహాలకి కానీ ఉద్యోగానికి కానీ నిరుద్యోగులకి ఇక్కడ లైన్ క్లియర్ అయింది మీరు పుట్టినప్పుడు యొక్క జాతకాల్లో కూడా ఇప్పుడు కాస్త మంచి పీరియడ్ నడుస్తూ ఉంటే తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి అని మనం చేస్తున్నా తర్వాత మీరు ఆ కిందటి తడవ వరకు కూడా ఏదైనా మీ యొక్క ఆ వాక్కు స్థానంలో ఆ వాక్కు సరిగా ఉండకపోకం మూలంగా మంచి మాట తీరు సరిగా లేకపోవటం మూలంగా మీరే కొన్ని కార్యక్రమాలు ప్రయత్నం చేసి సఫలీకృతులు కాలేకపోతారు ఇప్పుడు మీ మాట ద్వితీయ స్థానం వాక్కు స్థానం ఎప్పుడు మీ యొక్క వాక్కు స్థానంలో గురువుగారు ఉన్నాడు కాబట్టి గురువు సర్వశుభుడు కాబట్టి మంచి సర్వశాస్త్ర పారంగతులు కాబట్టి మీ మాట తీరులో మార్పు వస్తుంది ఆ మాట తీరులో మార్పు ఎప్పుడైతే వచ్చిందో మీ కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం అవుతాయి ఎందుకంటే ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పారు కదండీ అందువలన మీ కార్యక్రమాలన్నీ కూడా మంచి మాట తీరుతోటి సాధించుకురాగలుగుతారు ఇంతక్రితం మీ మాట వల్లనే మీరు జడుగుతూ ఉండవచ్చు అవే ఇప్పుడు మళ్ళా మీ మంచి మాట తీరుతోటి అవన్నీ కూడా మీకు బాగా ఉంటాయి అని చెప్పాలి తర్వాత శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పనని చెప్తున్నాం వీరికి ఏమండి తర్వాత విద్య కూడా బాగా వస్తుంది అంటే మీ పిల్లలకి కూడా విద్య బాగా వస్తుంది అని చెప్పాలి మీకు కూడా విద్య బాగా వస్తుంది ఇంకా మేము విద్య ఏమిటండి పిల్లలు పుట్టారు ఏదో సంసారం చేస్తున్నా ఏదో వ్యాపారం లేకపోతే ఏదో ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉన్నాను మాకు ఏమి తెలుస్తాయి అని చెప్పాలని అనుకో మాకు ఇంకా ఏం విద్య అని అసలైనటువంటి యొక్క విద్య నేర్చుకోవటం జరుగుతుంది అసలైన విద్య ఏమిటండి అసలైన విద్య ఏమిటి అసలైన విద్య ఏమిటి అని చెప్పినానంటే అసలు ఈ జన్మకి ఎన్నో జన్మల పుణ్యం చేత ఈ నర జన్మ లభించింది మనం వచ్చే జన్మ ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ఈ నరజన్మ వస్తుందనే నమ్మకం ఏమన్నా ఉందా ఈ జన్మలో ఏమన్నా మంచి పనులు చేశామా అనేటువంటి యొక్క ఆలోచన పరంపర ఉంది ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతన నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేటువంటిది అసలైన విద్య ప్రహ్లాదుడు చదువులలో నా మర్మమెల్ల ఎలుగుది తండ్రి అన్నాడు అదే మర్మం అంటే మ నేనెవరు అనేటువంటిది తెలుసుకోవటమే అసలైనటువంటి యొక్క విద్య ఆ విద్యను తెలుసుకోవాలి అనేటువంటి యొక్క జిజ్ఞాసతోటిది ఉంటే ఆ యొక్క గురు యొక్క అనుగ్రహంతో ఆ విద్య ఉంటుంది నాలో ఉండేటువంటి యొక్క చైతన్యం ఆ చైతన్యమే అందరిలోనూ ఉన్నది కాబట్టి అంతటా వ్యాపించి ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపము నేనేను అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వం కూడా గురువు గారిస్తాడు ద్వితీయ స్థానంలో ఉండి అది గొప్ప విశేషం కాబట్టి అటువంటి విద్య వస్తుంది విద్యార్థులకి విద్య బాగా వస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగా సాగుతాయి సో తర్వాత ఏదైనా ఒక చిన్న అపార్ట్మెంటు లేకపోతే చిన్న గృహం కట్టుకోవటమో ఇలాంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అవి కూడా ఏర్పాటు జరుగుతుంది అలాగే ధన విద్య కుటుంబ వాహనకారకుడు కూడా ఆయనే కాబట్టి ఏదో చిన్న చిన్న వాహనాలు కొనుక్కోవటము అలాంటిది కూడా జరుగుతుంది దీంట్లో ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చేటువంటి యొక్క శుభ ఫలితములు అని చెప్పాలి అవన్నీ ద్వితీయ స్థానంలో ఉండేటువంటి యొక్క గురువుగారు మకర రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు ఇప్పుడు రవి సంచారం ఏ విధంగా ఉందో చూసుకుని దాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా చూద్దాం ఏమవుతాడు రవి రవి ఈ నెలలో ఒకటి నుంచి పదహారు రవి ఏమవుతాడు మీకు అష్టమాధిపతి మకర రాశి వారికి అష్టమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క రవి ఈ నెలలో ఒకటి నుంచి పదహారు వరకు కూడా ఒకటి నుంచి పదహారు వరకు కూడా సంచారం ఎక్కడ చేస్తూ ఉంటారు వారు పదహారు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషిక రాశి మీ రాశికి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది కనుక అష్టమాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్పారు మరి అష్టమం అంటేనే ఆరోగ్య స్థానం ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక నేను చెప్పేది ఏంటి మీకు అందరికీ తెలుసు అంటే ఆరోగ్య లాభం ఉంటుంది అని అర్థం బాగా ఉంది అంటే మీకు అష్టమాధిపతే సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా మంచిది బాగా ఉంది అంటే ఆరోగ్యానికి లాభం చేకూరుంది మనం ఎప్పుడు కూడా అలా రీసెర్చ్ టైప్లో తీసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ హాఫ్ ఒకటి నుంచి పదహారు వరకు రవి సంచారం బాగా ఉంది మరి పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు రవి అంటే ధనుర్ రాశి మీకేమవుతుందండి వ్యయస్థానం అవుతుంది వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు మరి అష్టమాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కదా ఇందాక మీరు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమానికి లాభం పట్టింది అని చెప్పి నన్ను అన్నారు అష్టం భాగ్యం అంటే ఆరోగ్యానికి బాగుంటుంది అన్నారు మరి ఇప్పుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు కదా ఆరోగ్యం వ్యయంగా ఉంటుంది అంటే అనారోగ్యం అయినా వస్తుందండి అనేటువంటిది కామన్ థింగ్ ఎవరికైనా అనుమానం వస్తుంది అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంది మళ్ళీ అది ఏంటంటే మళ్ళీ శాస్త్రం ఇంకోటి చెప్పింది ఎనిమిది వాడు పన్నెండు లోకానికి సంచారం చేస్తూ ఉండేటట్లయితే అది అదొక యోగము అని చెప్పి నన్ను అన్నారు ఈ రీత్యా శాస్త్రరీత్యా ఇక్కడ కూడా మనకి ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పవాలి కాబట్టి ఇది అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ఇది అది రాజయోగము అని చెప్పి నన్ను అంటే ఆరోగ్యానికి యోగం పట్టింది అంటే ఆరోగ్యం చాలా బాగా ఉన్నది ఎనిమిదో ఎనిమిదో వాడికి యోగం పట్టింది అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఓవరాల్గా ఎటు చూసుకున్నప్పటికీ కూడా ఒకటి నుంచి పదహారు పదహారు నుంచి నెలాఖరి వరకు కూడా రవి యొక్క సంచారం మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం గొప్పది ఆ భాగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు తర్వాత లాభాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి వాడు ఎవరు కుజుడు ఈ లాభరాజ్య లాభ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడంటే ఐదవ ఐదవ తారీఖు వరకు కూడా కుజుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు తులారాశి అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు అది అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనాన్ని మీగిస్తాడు కుజుడు మీరు అనుకున్నటువంటి ప్రదేశానికి స్థాన చలనం ఉంటుంది ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాలు దగ్గర నుంచి ఆ వారు దేంట్లో వృషిక రాశిలో సంచారం చేయబోతున్నారు వృషిక రాశి అంటే లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పైగా వృషిక రాశికి అధిపతి కుజుడే ఆయన ఇంట్లోకి ఆయనే ప్రవేశం చేసి సంచారం ఉన్నాడు అది లాభరాశి కూడా అయింది స్వక్షేత్రమైంది కాబట్టి లాభాధిపతి లాభంలో సంచారం ఉన్నాడు కుజుడు కాబట్టి కుజుడు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది ఇప్పుడు మనకి గురు సంచారం బాగుంది రవి సంచారం అద్భుతంగా ఉంది కుజుడు యొక్క సంచారం కూడా బాగా ఉంది మకర రాశి వారికి ఇక పంచమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ధనురాశిలో సంచారం ఉన్నారు ఒకటి నుంచి పదకొండు వరకు అంటే ధనురాశి వ్యయరాశి అంటే వ్యయంలో సంచారం చేయబోతూ ఉన్నారు శుక్రుడు శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు కొన్ని కొన్ని చాలా మనకి తెలిసినా అని అనుకుంటాం కానీ తెలియ వ్యయంలో ఉండేటువంటి అన్నీ కూడా అమ్మో అన్ని వ్యయం అని చెప్పిన మనం అనుకోవడానికి వీల్లేదు శుకుడు ఇక్కడ వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్ర వచ్చిన కనుక శుక్రుడి యొక్క సంచారం ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చాలా బాగా ఉంది పదకొండు రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి కూడా ఆయన మీ రాశిలోకే సంచారం చేయటానికి రాబోతు ఉన్నాడు మకర రాశిలోకే అంటే మకర రాశికి అధిపతి ఎవరండి మీ రాశికి అధిపతి శని శని శుక్రులు ఇద్దరు కూడా పరమ మిత్రులు కనుక మిత్రక్షేత్రంలోకి ఆయన సంచారం చేయబోతూ ఉన్నాడు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని శుభ ఫలితాన్ని అన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు శుక్రుడు ప్రతి ఆడవాడు స్త్రీలందరికీ కూడా మంచి యోగకాలంగా ఉంది ఈ రాశి స్త్రీలకి అలాగే కళాకారులందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉంది ఇంట్లో కూడా శుభకార్యాలు కూడా జరుగుతాయి మంచి ఎందుకంటే మంచి శుభకార్యాలకి తర్వాత సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనం ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క అధీనంలో ఉంటాయి అవన్నీ కూడా రాణిస్తాయి బాగా తర్వాత షష్ట భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఎనిమిదవ తారీఖు వరకు కూడా వృషి రాశిలో సంచారం చేస్తున్నాడు లాభంలో సంచారం చేయబోతున్నాడు కనుక శుభ ఫలితాన్ని మీకు అందబోతున్నారు మీరు అన్ని గ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయి చూడండి మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు బుధుడు అంటే వ్యయంలో సంచారం చేస్తున్న అది వ్యయాన్ని ఇస్తాడు బుధుడు పన్నెండింటి కనుక ఉండేటట్లయితే వ్యయం చేయిస్తాడు అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకుంటాం ఉత్తర ఉత్తర దాని వల్ల మనకి మంచి ఆదాయం వచ్చేటువంటిది అలాగే శుభకార్యాలకు కొంత వ్యయం చేయడం జరుగుతుంది ఇలా అనమాట లేదా కొన్ని ఏదైనా బ్యాంకులో డిపాజిట్ ఏదైనా చేసుకోవటం ఏదైనా కానీ ఇల్లు కొనుక్కోవటం ఇలాంటి వాటికి వ్యయం చేయిస్తాడు బుధుడు కాబట్టి బుధగ్రహ సంచారం కూడా అద్భుతంగా ఉంది మీకు ఇంతవరకు చెప్పుకున్న గ్రహాలన్నీ కూడా బాగున్నాయి మకర రాశి వాళ్ళకి శని సంచారం ఎక్కడ ఉంది ఇక ఇక్కడ మీకు ఏలనాడు శని అండి ఏలనాడు శని మాకు ఒకటి రెండు స్థానానికి అధిపతి శని మీ రాశికి అధిపతే శని ఇక ఈయన మరి మాకు ఏళ్ళనాడు శనిగా ఉన్నదండి అని చెప్పిన చాలామంది చాలామంది అనుకుంటూ ఉంటారు మకర రాశి వారికి అయితే ఈయన ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది మనం జ్ఞానం పెట్టుకోవాలి అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని మీ రాశిలోనే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది దానికి సాక్షాస్తం కాబట్టి మకర రాశి వారికి ఏలినాటి శని దోషం వర్తించదు అని గట్టిగా చెప్పవచ్చు ఘంటాపదంగా చెప్పవచ్చు కాబట్టి మీకు ఏళ్ళు నడిచిన దోషం అనేటువంటిది వర్తించదు మీరేమో దాని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏ మాత్రము కూడా లేదని మనం చేస్తున్నాం మకర రాశి వారికి పట్టుదలతోటి కార్యాలన్నీ కూడా సాధిస్తారు బీపీలు అంటే బ్లడ్ ప్రెషర్లు ఇలాంటివి ఏదైనా కనుక ఉంటే అవి కూడా దగ్గుముఖం పడతాయి తర్వాత ఎలర్జీ వ్యాధులు కానీ తర్వాతనేమో ఈ దగ్గు ఆయాసం ఇలాంటిది ఏదైనా ఉంటే అవి కూడా ముఖం పడతాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే శని వాయుతత్వం వాడు రాహు సంచారం వృషభంలో ఐదింట తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఇది కొంత సామాన్యమైనటువంటి యొక్క నడితుంది రాహు యొక్క ఇది మీకు అంతగా లేదు మిగతా గ్రహాలు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ బాగానే ఉన్నాయి రాహు ఏంటంటే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఈ భుజాల దగ్గర నొప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు అది అలాగే స్త్రీలకు కూడా వాళ్ళకి మంత్లీ పీరియడ్స్లో ఆలస్యం రావటం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వ్యాధులు వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు రాకు కనుక అలాంటిది కొన్ని కొన్ని ఉంటాయి దానికోసం చెప్పిన తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఈ యొక్క రాశి వాళ్ళు దయచేసి దుర్గా అవసరం కూడా ఉంటుంది యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు దుర్గా స్తోత్రాలు వస్తూ ఉంటాయి ఏదో మీ సమయాన్ని బట్టి మీరు కూడా చక్కగా దాన్ని వినండి అనటానికి చదువు యుక్తులు అవ్వండి కేతువు యొక్క సంచారం వృశ్చికంలో లాభంలో సంచారం చేస్తున్నాడు కనుక ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత తర్వాత ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధన లాభాన్ని ఇస్తాడు కేతువు ఈయనిచ్చే లాభం ఏమిటి అంటే ఆధ్యాత్మికాన్ని ఇస్తాడు అలాగే మంచి విశేషం దీంట్లో ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు మంచి హృదయాన్ని ఇస్తాడు మనకు తర్వాత దైవభక్తి కూడా ఆయన అందరికీ పంచిపెడతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి దైవభక్తి మీద కూడా ఇనుమడిస్తుంది అని చెప్పాలి కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగులకి వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఉపాధ్యాయులకి బాగుంది న్యాయవాదులకి బాగుంది వైద్యులకి బాగానే ఉంది చేతివృత్తిదారులకు కూడా బాగానే ఉంది ఉపా వైద్యుల్లో సర్జన్స్కి బాగా ఉంటుంది అందులో ముఖ్యంగా జాయింట్ రీప్లేస్మెంట్స్ చేసేటువంటి వాళ్ళు ఎముకలు కీళ్ళకి సంబంధించినటువంటి సర్జన్లు వాళ్ళకి ఇంకా బాగా ఉంటుంది ఆదాయం కూడా బాగుంటుంది అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు మాసాధిపతులు మాసాధిపతులు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఒకటి నుంచి ఐదు దాకా శుక్రుడు మాసాధిపతి ఆరు నుంచి బుధుడు మాసాధిపతి మీరు సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమహం అని అనేటువంటి యొక్క దాన్ని నూట ఎనిమిది పర్యాయములు చక్కగా జపం చేసుకోండి లేదంటే సూర్యాణమూర్తి వారికి అష్టోత్తర చతనామా వాళ్ళు చదువుకోండి విష్ణు శాస్త్రనామం చదవండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి శ్రవణా నక్షత్రం ఒకటి నుంచి ఐదు దాకా రవి ఆరు నుంచి గురుడు మీకు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి అలాగే గురు స్తోత్రాన్ని కూడా చదువుకోండి దేవానాంశీనాశ ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రాహు మాసాధిపతి ఆరు నుంచి చంద్రుడు మాసాధిపతి వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఆ శంకరాచార్యులు వారు రాసింది యూట్యూబ్లో వస్తుంది ముప్పై మూడు ఉంటాయి చక్కగా వినండి చదవండి తర్వాత దుర్గా స్తోత్రాలు కంపల్సరీగా చదువుకోండి అందరికీ చెప్పిన దుర్గా స్తోత్రం ఈ రాశిలో ఉండే వాళ్ళకి ధరిష్ట నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి మనం ఉన్నా తప్పకుండా చదువుకోండి దుర్గా స్తోత్రాలు దుర్గా కవచం యూట్యూబ్లో అలాగే లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోండి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటిది మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతు స్వస్తి